సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈ రోజు పొంగనాల్లో మరొక వెరైటీ అయిన ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు మనం చేసుకొని చూద్దాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ ओके सो फ्राइड स्प्राउट्स पोंगनालु प्रिपेयर चेयडानिकी मनकु कावाल्सिन इंग्रीडियंट्स अन्नी कूडा रेडीगा उन्नायी एंटंटे फस्ट मनमु स्प्राउट्स तीसुकुंटाम इंदुलो चूसारु कदा मोलकेत्तिन विट्टनालु मनमु मिनुमुलु उलुवलु इलांटिवि एवैना सरे ఒక రోజు ముందు లేదా 2 డేస్ బిఫోర్ మనం నానబెట్టేసుకున్న తర్వాత అవి మొలకలు వస్తాయి కదా సో అలాంటి స్ప్రౌట్స్ ని మనం ఇందులో తీసుకోవాలి ఒక్కొక్కరికి కొన్ని ఎక్కువగా ఇష్టం ఉంటాయి కొంతమందికి కొన్ని వెరైటీస్ ఇష్టం ఉండవు సో మన ఇష్టాన్ని బట్టి ఏమేం కావాలో ఆ స్ప్రౌట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఓకే సో స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పొంగనాల బ్యాటర్ ఉంది కదా దోశ పిండి అని కూడా అంటారు సో దోశ పిండి బ్యాటర్ లో మనకు కావాల్సినవన్నీ కూడా ఇవి మిక్స్ చేసుకోవాలి బట్ అంతకన్నా ముందు ఏంటంటే వీటిని కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనము ఒక్కసారి పాన్ మీద పెట్టేసి ఫ్రై చేసుకోవాలి సో ఫస్ట్ పాన్ మనం స్టవ్ ఆన్ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ పోద్దాం సో ఈ రోజు మనం పొంగనాల్లో మరొక వెరైటీ ట్రై చేస్తున్నాము ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు సో ఫస్ట్ ఫ్రై చేసుకుందాం స్ప్రౌట్స్ ని స్ప్రౌట్స్ చాలా మంచివండి హెల్తీకి చాలా చాలా మంచివి अवसर लेको टू टू थ्री स्पून सरपोमी आई आल रईट आई हीटन तरह मैं पोप दिन्सल वेक पोपाले फस्ट पोप दिन्सल मेन कदा सो पोप दिन्सल आफ्टर इंदो मनमेटे मेंत वेस्ता सो मेंत हेल्थ की चाल मंटे को ఒక హాఫ్ స్పూన్ సరిపోతాయి అనుకోండి అంతే కొద్దిగా అంటే చాలా కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే ఎక్కువ వేసాం అనుకోండి చేదెక్కేస్తుంది కాబట్టి కొన్ని వేసేసుకోవాలి అండ్ ఇప్పుడు కరివేపాకు వేద్దాం ఒకసారి కలిపేద్దాం చక్కగా పోపు దినుసులు వేగిపోతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకుందాం అంటే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ఓకే అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు మనం ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే పొంగనాల్లోకి ఉల్లిపాయల అలా మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా అందుకని ఉల్లిపాయలు అలాగే కొబ్బరి తురుము అండ్ ఫైనల్ గా స్ప్రౌట్స్ కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఒక్కసారి మనం కలిపేద్దాము ఓకే సో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఆ లోపు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ పొంగనాలుకి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పాన్ కూడా మనం హీట్ చేయాలి కదా సో ఈ పాన్ కూడా హీట్ ఎక్కాలి అందుకని ఇది మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇక్కడ సో ఇవి ఫ్రై అయ్యే లోపు ఇక్కడ పాన్ హీట్ ఎక్కిపోతుంది ఫస్ట్ ఆయిల్ వేద్దాం కొంచెం రైట్ ఒక్కసారి ఇది కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఓకే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఓకే సో ప్రిపేర్ అయిపోయింది బ్యాటర్ లోకి షిఫ్ట్ చేసేస్తాను ఇవన్నీ షిఫ్ట్ చేశాం కదా ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందాం ఓకే కొంచెం salt వేద్దాం ఓకే సో మన మిక్స్డ్ స్ప్రౌట్స్ పొంగనాలు ప్రిపేర్ చేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది
ఇప్పుడు మనం ఈ బ్యాటర్ ని పొంగనాలు pan లోకి షిఫ్ట్ చేసుకుందాం నెమ్మదిగా तो చూస్తున్నారు కదా ఇలా వేస్తుంటేనే రెడీ అయిపోతుంది ఒక్కసారి మనం మూత పెట్టేద్దాము ఒక్కసారి మూత పెట్టేసుకుని ఒక్క 1 నిమిషం మనం వెయిట్ చేద్దాము రెడీ అయిపోతుంది ఓకేనా మన బ్రేక్ఫాస్ట్ షోలో గుమగుమలాడే పొంగనాల్లో వెరైటీస్ చూస్తున్నామండి సో ఇప్పుడు మన పొంగనాలు రెడీ అయిపోయాయి ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు कदा चक्कर कलरफुल रेडी आई दी मन इंको सैड फ्राई चेसुकोवाली सो अभी तिपे ऑल राइट सो मल्ली मन मूत पेको 1 मिनट वेट पोंगनाल रेडी आई पोता है ओके ओके सो मन पोंगनाल रेडी अयिपोयंडि 1 मिनट अयिपोयिंदि स्टव ऑफ चेसुकुंदामु इंका इप्पुडु सर्विंग प्लेट लो तीसेसुकोवडमे सो सर्विंग प्लेट तीसुकोस्तानु ओके सो कलरफुल गा रेडी अयिपोयिंदि मन सर्विंग प्लेट कूडा इंके मात्रं आलस्यं चेयकुंडा मनमु पोंगनाल नि इंदुलोकि शिफ्ट चेसुकुंदाम ओके చూస్తున్నారు కదా కలర్ఫుల్ గా రెడీ అయిపోయాయి మన ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు సో ఏ మాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేసేసాను బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఒకసారి చూసేయండి ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి 1 కప్పు మెంతులు 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు ఉల్లిపాయలు 1 కప్పు పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు కొద్దిగా కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ నూనె తగినంత ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు తయారు చేసుకునే విధానం ముందుగా pan పెట్టి నూనె పోసి అందులో పోపు దినుసులు మెంతులు కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి తురుము స్ప్రౌట్స్ వేసి కలిపి వేగిన తర్వాత దోశ పిండిలో వీటిని వేసి బాగా కలిపేసి స్టవ్ మీద పొంగనాల pan పెట్టి కలిపిన మిశ్రమాన్ని పొంగనాల లాగా వేసుకుని నూనెలో రెండు వైపులా కాల్చుకోవాలి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు రెడీ